హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ వచ్చేసి చక్కగా వ్యూ అనేది బలి చల్లగా అయ్యిందండి. ఇప్పుడు వరకు ఎక్కువ ఎండలు అవి ఉండే అన్నమాట. సో ఇప్పుడైతే చల్లగా అయ్యింది. సో మార్నింగ్ మార్నింగ్ ఇంకా పాలు, ఫస్ట్ పాలైతే పెడతాను కదా, సో పాలైతే పెట్టుకున్నాను. సో మార్నింగ్ ఏంటంటే లేచిన వెంటనే నేను ఫస్ట్ నేను ఇలాగా దేవుడికి సంబంధించినవన్నీ ఒకటి పెట్టుకుంటాను అన్నమాట, యూట్యూబ్ ఆన్ చేసి. సో పూజ చేసి కంప్లీట్ అయిపోయినంత వరకు అది అలానే ఉంటుందన్నమాట. సో ఈలోపు మా పాపను రెడీ చేయడం, ఇవన్నీ స్కూల్కి తీసుకెళ్ళి ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. సో టీవీ ఏంటంటే మార్నింగ్ ఇవి పెట్టుకుంటే మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయనేసి అలా వింటూ ఉంటానన్నమాట. మనం చూడకపోయినా అట్లీస్ట్ కిచెన్లో వర్క్ చేసుకున్నప్పుడు వింటూ ఉంటాం కదా, సో అలాగనమాట. సో ఇంకా మా పాపను డ్రాప్ చేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అవి కావాల్సి వస్తే తీసుకుంటానన్నమాట. తక్కువే తీసుకుంటాను, ఎప్పటికప్పుడు తీసుకుంటాను, మాకు దొరుకుతూ ఉంటాయి కాబట్టి. సో ఇది వచ్చేసి తోటకూర అన్నమాట. అర తోటకూర ఎక్కువగా ఇది తింటే మంచిదన్నమాట. నార్మల్ దానికన్నా ఇది తింటే బ్లడ్ అది పడుతూ ఉంటుంది, చాలా మంచిదన్నమాట. అండ్ ఎర్ర తోటకూర ఏంటంటే కొన్ని చోట్ల అంతగా దొరకదు అన్నమాట, మాకు కొంచెం బాగానే దొరుకుతుంది. సో ఇది ఒకటి తెచ్చుకున్నాను అన్నమాట. అండ్ ఇంకా పాలకూర ఒకటి తీసుకున్నాను, అలాగే ఇంకా కీర ఒకటి తీసుకున్నాను, చిక్కుడుగా అలాగే క్యారెట్ అవి తీసుకున్నాను అన్నమాట. లైక్ ఒక 4-5 డేస్కి కావాల్సినవి తీసుకుంటాను అన్నమాట, మరీ వీక్లీకి అలా కాకుండా. సో ఆనియన్స్, టొమాటో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఓన్లీ వెజిటేబుల్సే తీసుకున్నాను. అలాగే దోసకాయ, ఇవన్నీ ఏంటంటే చలవ చేస్తుందండి. దోసకాయ చక్కగా చలవ చేస్తుంది, పిల్లలకు కూడా పెట్టచ్చు. పప్పులో కానీ నార్మల్గా ఉట్టుగా కానీ కొంచెం అదేంటి ఉల్లిపాయలు అవి వేసి కొంచెం మగ్గించుకొని పెట్టుకున్నా బాగుంటుందన్నమాట. అండ్ ఇది ఆనపకాయ, అవి కూడా పాలు వేసి వండుకున్నా సరే పిల్లలకు పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది, చలవ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి కీర తీసుకున్నాను. కీర ఏంటంటే నార్మల్గా క్యారెట్ జ్యూస్లో కొంచెంగా వేసి ఇస్తూ ఉంటానన్నమాట మా పాపకి. లేదు అని అంటే నేను కొంచెం పీసెస్ కట్ చేసి సలాడ్ విధంగా కానీ ఏదో ఒక రకంగా మనం తీసుకుంటే మంచిదన్నమాట. క్యారెట్ అదే కీర అనేది కూడా చలవ చేస్తుంది. అండ్ తీసుకున్నవి అయితే ఇవే అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వచ్చేటప్పుడు ఇడ్లీ అనేది తీసుకున్నాను. సో సాంబార్ ఇడ్లీ అన్నమాట. బేసిక్గా నాకు అంత సాంబార్ ఇడ్లీ అంటే అంత నచ్చదు, బట్ ఏంటంటే మొన్న ఒక చోట తిన్నానమాట, చాలా చాలా బాగుంది, వేడివేడిగా వేసి ఇచ్చారనమాట, చాలా బాగుంది. సాంబార్ ఇడ్లీ ఎప్పుడు కూడా మనకి వేడిగా అయితేనే బాగుంటుంది కదా అనిపించింది అనమాట. సో అంతకుముందు వరకు నేను అంత తినేదాన్ని కాదు. సో ఇక్కడ 2 ఇడ్లీ ఈ విధంగా ప్యాక్ చేసి ఇస్తారనమాట, అలాగే సాంబార్ ప్యాకెట్ కూడా సపరేట్గా ఇస్తారు. మనకి ఏదైనా సాంబార్ టేస్ట్ బాగుంటే డెఫినెట్గా ఇడ్లీ అనేది కూడా చాలా బాగుంటుంది అనేసి అర్థమైంది సాంబార్ ఇడ్లీ. సో చాలామందికి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పవచ్చు సాంబార్ ఇడ్లీ. అండ్ మీ అందరి బ్రేక్ఫాస్ట్, ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నార్మల్గా ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అవి ఉంటాయి కదా, మళ్ళీ మా పాప వచ్చేసరికి నేను ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి ఉంచాలన్నమాట. సో ఇంకా తోటకూర తీసుకున్నాను కదా, మనం ఏంటంటే లైక్ ఈ విధంగా తోటకూర కానీ ఇలాంటివి తీసుకున్నాం అనుకుంటే ఆ రోజుకే వండేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. మళ్ళీ అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం వండిపోయిన తర్వాత అలా వండుకునే దానికన్నా తెచ్చుకున్న వెంటనే వండేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇదైతే నేను కొద్దిగా ఫ్రై చేసి చారు పెడదామనేసి అనుకుంటున్నాను. పక్క రైస్ కూడా పెట్టేశాను, రైస్ కూడా నేను నార్మల్గానే వండుతానండి, లైక్ కుక్కర్లు అలాంటివి ఏమి యూజ్ చేయను. ఎప్పుడో ఇంకా ఎమర్జెన్సీ పర్పస్కి ఇంకా టైం లేదు అని అనుకుంటే పెడతాను, తప్ప నార్మల్గా వండితేనే మంచిది అనేసి ఇంకా అలాగే వండుతానమాట. సో ఇది వచ్చేసి పెరుగు. పెరుగు నేను నైటే తోడపెట్టేసుకుంటానమాట, చక్కగా గడ్డ పెరుగు మంచిగా వచ్చిందనమాట. వేరే చోట నేను వేయించుకుంటున్నాను పాలు. సో చాలా బాగా వచ్చిందనమాట, పాలు కూడా బాగున్నాయి. సో ఇంకా మా పాప వచ్చేసింది, వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ అది కొంచెం పెడుతున్నానమాట ఇంకా వచ్చిన వెంటనే. ఎందుకంటే ఈలోపు ఈ వంట సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, పిల్లలు రాగానే మనకి మనం ఫుడ్ పెట్టడానికి బాగుంటుంది, టైం అనేది వేస్ట్ అవ్వకుండా వెంటనే పెట్టడానికి బాగుంటుంది అనమాట. ఎందుకంటే స్కూల్లో తను స్నాక్స్ బాక్స్ పెడతాను కానీ బట్ అంతగా తినదు. సో అందుకని రాగానే ఫస్ట్ నేను లంచ్ అయితే పెట్టేస్తాను. సో అయిపోయిన తర్వాత కొద్దిసేపు పడుకుంది, పడుకున్న తర్వాత జస్ట్ ఒక 30 మినిట్స్ టు 1 అవర్ అలా పడుకుంటుందన్నమాట. అంతకన్నా ఎక్కువసేపు ఏం పడుకోనివ్వను ఎందుకంటే మళ్ళీ నైట్ పడుకోరు అనేసి. అండ్ ఇంకా నేనైతే అంతగా పడుకోను. సో ఇక్కడ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఇద్దాము అనేసి ఈవినింగ్ టైం కట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అసలు నార్మల్గా ఫ్రూట్స్ కూడా తక్కువే అనమాట, ఎంత
కట్ చేసి ఎన్ని రకాలుగా చేసి ఇచ్చినా మా పాప అయితే తినదు. సో ఫ్రూట్స్ ఏదో విధంగా ఇవ్వాలి అనేసి ఇంకా ఇస్తానన్నమాట. సో ఇది వచ్చేసి కట్ చేసి ఇస్తున్నాను. సో తింటాను అని అంది ఫస్ట్, అందుకని ఇంకా చాలా ఎగ్జైట్మెంట్తో కట్ చేసి ఇచ్చానమాట, ఫైనల్గా తినలేదు. సో ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అండి. నేను రాజమండ్రి నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నాను, మనకి ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది కదా అక్కడ. సో చాలా బాగుంటాయి ఫ్రెష్గా. ఇది వచ్చేసి 1 వీక్ అయిందనమాట నేను తీసుకొని, బట్ చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో ఇది ఒక చిన్న పీస్ అనేది కట్ చేసి ఇస్తున్నానమాట. ఇది వచ్చేసి వైట్, వీటిలోనే పింక్ కూడా ఉంటుంది. సో వైట్ అయితే తీసుకున్నాను డ్రాగన్ ఫ్రూట్ అనేది. సో ఉట్టిగా తినకపోతే కనుక ఫ్రూట్స్ ఏవైనా అంతేనండి. ఉట్టిగా ఏం చాలామంది ఏంటంటే తినరు, కొంతమంది పిల్లలు తింటారు నార్మల్గా అన్నం అది తినకపోయినా ఆ ఫ్రూట్స్ అవి తింటారు. మా పాప ఏంటంటే ఫ్రూట్స్ కూడా తినదు. సో ఏదో రకంగా నేను దాని మీద హనీ కానీ ఏదైనా వేసి ఇస్తానమాట. అలాగే ఇది హనీ కూడా వేసి ఇచ్చాను దీని మీద, కొంచెం అట్లీస్ట్ కొంచెమైనా తింటుంది కదా అనేసి హనీ వేయమని అడిగింది. సో హనీ వేసి ఇస్తున్నానమాట. సో తింటుందా లేదా అనేసి చూద్దామని. సో ఫైనల్లీ అంత కంగారుగా చేసి ఇచ్చాను కానీ తినలేదండి. సో అసలు తినదన్నమాట ఫ్రూట్స్, అసలు తినదు కొంచెం, బట్ ఏదో రకం కొంచెం అలవాటు అయితే చేస్తున్నాను. ఒకేసారి అయితే తినరు కదా, సో కొంచెం తినేసి ఇంకా వదిలేసిందనమాట. సో దాన్నే నేను మిల్క్ వేసి లైక్ స్మూతీలా చేద్దాము అనేసి ఇంకా అది వదిలేకుండా ఏదో రకంగా మనం పెట్టాలి కదా. సో యాజ్ ఏ మదర్గా నేను అలాగే అనుకుంటాను. సో వాళ్ళు వదిలేసినా వాళ్ళు ఏదో రకంగా అది లోపలికి వెళ్ళాలి అనేసి అనుకుంటానమాట. సో ఇక్కడ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఉన్నాయి కదా, సో అవి కొంచెం మిల్క్ అలాగే కొద్దిగా సిరప్ అనేది వేసానమాట, చాక్లెట్ సిరప్. ఏదో కొంచెం వాళ్ళకి అట్రాక్టివ్ కనిపించడానికి గ్లాస్ మీద ఈ విధంగా డెకరేట్ చేశాను. బట్ ఫైనల్ అయితే తాగిందనమాట. షుగరు అలాంటిది ఏమీ వేయలేదండి, ఓన్లీ కొద్దిగా చాక్లెట్ సిరప్ మాత్రమే వేసాను. పిల్లలకి ఫుడ్ పెట్టే మనం ప్రతి ఒక్కరికి అన్ని టాస్క్లు మనం చేయాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు తినరు అసలు ఫస్ట్ పెట్టగానే, ఎవరూ తినరండి. సో చాలామంది ఏంటంటే మారం చేస్తూ ఉంటారు, బట్ ఏదో రకంగా మనం ఇచ్చేలాగా చూసుకోవాలన్నమాట. అలా అని మనం మరీ ఎక్కువ ఫోర్స్ చేయకూడదన్నమాట. వాళ్ళు కొంచెం ఇష్టంగానే తినేలాగా ఏదో ఒకటి చెప్పుకొని అలాగా పెట్టాలి, కానీ మరీ ఫోర్స్ చేసినా సరే అది మళ్ళీ వామిటింగ్స్లానే వచ్చేస్తుంది, కానీ వాళ్ళకి కడుపులోకి వెళ్ళదు. కాబట్టి మోస్ట్లీ నేను అసలు ఫోర్స్ చేయను, ఏదో రకంగా కొంచెం తనకి ఇష్టమయ్యే విధంగానే నేను చేసి పెడతానన్నమాట. సో కొంచెం తిన్నా సరే హెల్దీగా తినాలి అనేది నా ఒపీనియన్ అన్నమాట. ఎక్కువ తినకపోయినా వాళ్ళు ఎంత తిన్నా సరే కొంచెం హెల్దీ వేలో తింటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇక ఈవినింగ్ వచ్చేసి ముందు నేను ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా పాపకి ఇంకా జ్యూస్ అది ఇచ్చేసానమాట. సో తాగిన తర్వాత ఇంకా పూజ అది చేసుకుంటున్నాను. మోస్ట్లీ ఏంటంటే నాన్ వెజ్ తినకపోతే కనుక ఈవినింగ్ టైం కూడా చేసుకుంటాను, బట్ నాన్ వెజ్ మధ్యాహ్నం తింటే కనుక ఓన్లీ మార్నింగ్ ఒకటే దీపం పెట్టుకుంటానండి నేను. నార్మల్ రెగ్యులర్ పూజ ఎక్కువ ఏమి చేయను అని నాకు తెలియదు కూడాను. నాకు తెలిసిన మట్టుకి నేను చేసుకుంటాను, అండ్ ఇలానే చేయాలని ఏముండదు. కాబట్టి ఏదైనా మనం భక్తితో చేసుకుంటే అంతా దేవుడే చూసుకుంటారనేసి నేను నమ్ముతానమాట. ఇంకా నైట్ వచ్చేసి చపాతీ చేస్తున్నాను. మా పాపకి ఆల్రెడీ ఫుడ్ అయితే పెట్టేశాను. సో ఫుడ్ పెట్టేసిన తర్వాత నేను చపాతీ పిండి ఆల్రెడీ ఉంది, అండ్ మధ్యాహ్నం కొంచెం తోటకూర ఉందన్నమాట. సో అది కొంచెం రైస్లోకి సరిపోదు. చపాతీలో అయితే ఈ విధంగా పరోటాలా చేశానమాట, అది కొంచెం ఫ్రై ఉంది కదా అది మధ్యలో పెట్టి పరోటాలా చేశాను. సో ఏదైనా అలాగే చేస్తూ ఉంటానండి. కొంచెం మిగిలింది అనుకోండి, పిల్లలకైతే పెట్టాం కదా సో మనమే తీసుకుంటూ ఉంటాం కదా. సో ఈ విధంగా తీసుకున్నానమాట, హెల్దీగానూ ఉంటుంది అలాగే ఫుడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో నేను తోటకూర వేశాను కదా, సో ఈ ప్లేస్లో ఏంటంటే మనం ఏదైనా వేసుకోవచ్చు అండి, లైక్ ఆకుకూరలు ఏవైనా వేసుకోవచ్చు, అలాగే క్యారెట్ బీట్రూట్ ఇంకా ఏమైనా వేసుకోవచ్చు అనమాట, క్యాబేజ్ అన్ని విధాలుగానూ వేసుకోవచ్చు. మనం హెల్దీ వేలో ఎలా తిన్నా సరే పర్వాలేదు అనమాట. అండ్ దీనికి కర్రీ ఏమీ అవసరం లేదు. నేను ఇక్కడైతే రైతా ప్రిపేర్ చేసుకున్నాను, ఇది వచ్చేసి కీరా రైతా అనమాట. ఆనియన్స్ ఏమీ వేసుకోలేదు, జస్ట్ పెరుగుని బీట్ చేశాను, కొద్దిగా లిటిల్ బిట్ వాటర్ వేసాను, సాల్ట్ వేసాను, అండ్ కీరా ముక్కలు కట్ చేసి వేసాను అనమాట. దట్స్ ఇట్, అంతే. సింపుల్ డిన్నర్ అండ్ హెల్దీ రెసిపీ అనమాట.
సో చాలా బాగుంటుంది. అండ్ నేను ఏంటంటే కర్డ్ అనేది నేను తిన్నాను, అలాగే కీర అనేది కూడా నేను తిన్నాను. ఈ రెండు కలిపి అయితే టేస్ట్ బాగుంటుంది. విడివిడిగా తినలేని వాళ్ళు అయితే కలిపి తింటే చాలా బాగుంటుంది. సో దాట్స్ ఇట్ అండి. సింపుల్ అండ్ హెల్దీ డిన్నర్ అయితే నాకు కంప్లీట్ అవుతుంది. సో టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. ఐ హోప్ ఈ స్మాల్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. డిఫరెంట్గా నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ బటన్. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.